వెల్కమ్ టు ఆన్లైన్ క్లాసెస్ డిఓ నల్గొండ నా పేరు ఎస్ఐదులు జెడ్పీహెచ్ఎస్ సెంట్రూల్ పాఠశాలలో స్కూల్ ఆఫ్ స్టేట్ బయోసైన్స్గా పనిచేస్తున్నాను మనం ఈ పదో తరగతి ఐదవ పాఠ్యాంశమైన నియంత్రణ సమన్వయం ఇంతకుముందు వీడియోలలో మూడు పాటలలో చెప్పుకున్నాం ఇప్పుడు ఆ మూడు పాటలకు సంబంధించిన విషయాలను ఒకసారి పునచ్చరణ చేసుకుందాం చూడండి విద్యార్థులు సజీవులు పరిసరాల్లో జరిగే మార్పుకు లేదా సంకేతాన్ని ప్రచోదనానికి సరి అయిన ప్రతిస్పందన చూపినప్పుడు మాత్రమే అవి మనగడ సాగిస్తాయి అంటే పరిసరాల్లో జరిగే మార్పునే ఉద్దీపన అని చెప్పుకున్నాం కదా ఉద్దీపనకు ప్రతిస్పందన చూపే క్రమంలో నాలుగు దశలు ఉన్నాయి అవి ఇప్పుడు మనం ఒకసారి గుర్తు చేసుకుందాం చూడండి ఒకటో ఉద్ ఒకటి రెండు మూడు నాలుగు ఒకటి ఉద్దీపన లేక సంకేతాన్ని గుర్తించడం అంటే సజీవులు జీవులు పరిసరాలు జరిగే మార్పును గుర్తించడానికి జ్ఞానేంద్రియాలను ఉపయోగిస్తాయి రెండు జ్ఞానేంద్రియాలు గ్రహించిన ఉద్దీపనని విద్యుత్ ప్రచోదనాల రూపంలో జ్ఞాననాడి ద్వారా వెన్నుముకకు మెదడుకి సమాచారాన్ని ప్రసారం చేస్తాయి మూడు వెన్నుముక మెదడు ఆ సమాచారాన్ని విశ్లేషించి ఎలాంటి ప్రతిక్రియను చూపాలనో నిర్ణయం తీసుకుంటాయి ఆ ప్రతిక్రియని ప్రసరించేదే నాలుగవ దశ అదే ప్రతిక్రియను చూపడం ఇది చాలకనాడి ద్వారా నిర్వాహకాంగాలకి చేరుతుంది తర్వాత గ్రీక్ శాస్త్రవేత్త శరీర ధర్మశాస్త్రవేత్త అయిన గాలెన్ మొట్టమొదటిసారిగా శరీరంలో రెండు రకాల నాడులు ఉంటాయని కనుగొనడం జరిగింది చూడండి విద్యార్థులు ఇది నాడీ వ్యవస్థ యొక్క బొమ్మ పైన తలభాగంలో కపాలంలో మెదడు ఉన్నది మెదడు కిందికి వెన్నుముకగా కొనసాగించబడింది మెదడు నుంచి కపాలనాడులు వెన్నున్న నుంచి వెన్నున్నాడులు శరీర భాగాలకి విస్తరించి ఉన్నాయి వీటి పూర్తి వివరణ మనం ఈ పాఠ్యాంశంలో నేర్చుకుంటాం తర్వాత ఈ యాక్టివిటీ మీరు చూశారుగా విద్యార్థులు స్కేల్ యాక్టివిటీ దీని ద్వారా మనం మెదడు ఏ విధంగా నియంత్రిత చర్యలు నియంత్రిస్తుందో తెలుసుకున్నాం తర్వాత ఇది అనియంత్రిత చర్యకి చేసేటువంటి యాక్టివిటీ ఈ యాక్టివిటీ బదులు మనం ఏం చేసుకున్నామని అంటే కను కనురెప్పలు మూసుకునే యాక్టివిటీ వీడియోలో చూసాము అది ఒకసారి జ్ఞప్తి తెచ్చుకోండి ఈ యాక్టివిటీని పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో మొదటిసారిగా కనుగొనడం జరిగింది ఈ యాక్టివిటీని ప్రతీకార చర్యకి చక్కటి ఉదాహరణ అన్నట్టు తర్వాత ఇది అసంకల్పిత ప్రతీకార చర్య చాపం దీని గురించి కూడా మనం చక్కగా పార్ట్ త్రీ వీడియోలో నేర్చుకున్నాం ఇది చూడండి మా వెన్నుముక యొక్క మధ్య భాగంలో ఉదర శృంగం పృష్ట శృంగం జ్ఞాననాడి ఒకసారి కొద్ది సమయంలో మీకు దీన్ని పునరుచ్చారం చేస్తాను వినండి ఖాళీ పాదం పదునైన వస్తువు మీద పెట్టినప్పుడు చర్మము ఆ పదునైన వస్తువు యొక్క జ్ఞానాన్ని స్పర్శ జ్ఞానాన్ని కలిగిస్తుంది అది వెన్నునాడి ద్వారా వెన్నుముకకు చేరుకుంటుంది వెనుముక వెంటనే నిర్ణయం తీసుకొని నాడి సంధి భాగంలో నిర్ణయం తీసుకొని చాలకనాడి ద్వారా తొడకండరాలకి సమాచారాన్ని ప్రసారం చాలకనాడి ద్వారా చేస్తుంది తొడకండరాలు నిర్వాహకంగా పనిచేసి వెంటనే కాళ్ళను వెనుకకు తీసుకోవడం జరుగుతుంది ఇది ప్రతీకార చర్యచాపం యొక్క మొత్తం జరిగే విధానం తర్వాత చూడండి నాడికణం యొక్క నాడకణాన్ని క్రియాత్మక నిర్మాణాత్మక ప్రమాణము నాడి వ్యవస్థ యొక్క నిర్మాణాత్మక ప్రమాణం అని చెప్పుకున్నాము దీంట్లో ప్రధానంగా కణదేహము డెంట్రైట్సు తంత్రికాక్షం ఉంటాయని చెప్పుకున్నాము కణదేహం నుండి ఎక్కువ చీలికలుగా బయటికి వచ్చే వాటిని డెంట్రైట్స్ అంటాము ఇవి నాడి కణదేహంలోకి సమాచారాన్ని గ్రహిస్తాయి ఒకే చీలికగా పొడవుగా ప్రయాణించే భాగాన్ని తంత్రికాక్షం అని అంటాము ఇది సమాచారాన్ని కణదేహం నుండి ఇతర నాడి కణాలకి తర్వాత కండర కణాలకి తీసుకెళ్తుంది తర్వాత ఇది చూడండి విద్యార్థులు దీన్నే నాడీ సంధి అంటాం సినాప్స్ అని అని అంటాం ఒక నాడికణం మరో నాడికణం యొక్క డెంటెట్స్ కానీ యాక్జాన్స్ అంత్యములతోని కలపబడే భాగాన్నే నాడీ కనసంధి అని అంటాం ఈ నాడీ కణసంధి లేదా సినాప్స్ మధ్య ఎటువంటి జీవ పదార్థం ఉండకపోయినప్పటికీ రసాయనిక పదార్థాల చేత విద్యుత్ ప్రచోదనాల చేత రెండింటి ద్వారా సమాచారం ఒక నాడికణం నుంచి మరో కణానికి వినిమయం జరుగుతుంది తర్వాత స్టూడెంట్ విద్యార్థులు ఇది చాలాసార్లు ఎగ్జామ్లో వచ్చింది పైదేమో జ్ఞాననాడి కిందిదేమో చాలక నాడీ పై దాన్ని అభివాహనాడి ఎఫెక్టర్ నర్వ్స్ అంటాం లేదా జ్ఞాననాడి సెన్సారి నర్వ్ అంటాం కింద దాన్ని అపవాహినాడి ఎఫరెంట్ నర్వ్స్ లేదా చాలక నాడు మోటార్ నర్వ్స్ అని అంటాం ఇది సమాచారాన్ని వెన్నుముక మెదడు నుంచి నిర్వాహక భాగాలకు చాలకనాడి తీసుకెళ్తే జ్ఞానేంద్రియాల నుంచి సమాచారాన్ని వెన్నెముకకు మెదడికి జ్ఞాననాడి తీసుకొని వస్తుంది తర్వాత చూడండి విద్యార్థులు ఇవి నాడులు పనిచేసే విధానంగా మూడు నాడులుగా విభజించబడతాయని మనం చెప్పుకున్నాం కదా ఒకటి జ్ఞాననాడులు రెండు చాలకనాడులు మూడు సహసంబంధ నాడులు ఈ సహసంబంధ నాడులే జ్ఞాననాడుల్ని చాలక నాడులన్నీ జ్ఞాన జ్ఞాననాడులని అవివాహి నాడులు అన్న చెప్పుకున్నాం కదా అవివాహి నాడులు జ్ఞానేంద్రియాల నుంచి సమాచారాన్ని మెదడు వెన్నుపాముకు తీసుకెళ్తాయి మెదడు వెన్నుపాము నుంచి అపవాహి నాడులు లేదా చాలక నాడులు నిర్వాహక శరీర భాగాలకి సమాచారాన్ని తీసుకొని వస్తాయి ఈ రెండింటిని అనుసంధానించేవే సహసంబంధ సంబంధ నాడులు విద్యార్థులు ఇక్కడ ఒకసారి చూడండి మీ అంటే కృత్యం ఒకటిలో స్కేల్ని మెచ్చిపెట్టే ప్రయోగంలో గ్రాహకాంగంగా ఏది పనిచేసింది నిర్వకాంగంగా ఏది పనిచేసింది గ్రాహకాంగంగా ఖాళీ చర్మం పనిచేసింది నిర్వాహకాంగంగా కాళి తోడ కండరాలు పనిచేశాయి అపవాహి అబ్ అభివాహి అపవాహి నాడుల ద్వారా ప్రచోదనాల సమాచార ప్రసారం ఏ విధంగా జరుగుతుందని నీవు అనుకుంటున్నాం ఇప్పుడే చెప్పుకున్నాము అభివాహి నాడులేమో సమాచారాన్ని వెన్నుముకకి తీసుకొస్తాయని అపవాహి నాడులేమో సమాచారాన్ని వెన్నుముక నుంచి నిర్వాహకాంగానికి తీసుకొస్తాయని జారే కర్రను పట్టుకునే సమయంలో నీవు చూపిన ప్రతిస్పందనపై నీకు నియంత్రణ ఉన్నదా లేక అది అనియంత్రితమా ఇది మీరు కొంచెం ఆలోచించండి అనియంత్రితమా నియంత్రితమా ఇది నియంత్రితమే నీవు కంటి ద్వారా చూస్తూ చేతి కండరాలతోని పట్టుకోవడానికి ప్రయత్నం చేశావు ఇది నియంత్రిత చర్య కావున నాడీ ప్రచోదనం ప్రయాణించే దూరం ఎక్కువగా ఉండడం వల్లనే స్కేల్ని స్థానం ఏ నుండి స్థానం బీకి ఎక్కువ దూరంలో పట్టుకుంటూ ఉంటాం నెక్స్ట్ చూడండి విద్యార్థులు ఇది మెదడు యొక్క నిర్మాణం ఈ దీని నుంచి కూడా మనం ముందు వీడియోలలో చెప్పుకున్నాం మెదడు ప్రధానంగా ముందు మెదడు మధ్య మెదడు వెనుక మెదడుగా విభజించాం ముందు మెదడులో మస్తిష్కము జ్ఞానలంబికలు ద్వారకోద ఉంటాయని చెప్పుకున్నాం మధ్య మెదడులో మధ్య మెదడులో వచ్చేసి దృష్టి గోళాలు ఉంటాయని చివరి వెనుక మెదడులో అనుమస్తిష్కము మధ్యముకము ఉంటాయని చెప్పుకున్నాం వాటి విధులను కూడా ఇప్పుడు మనం ఒకసారి జ్ఞప్తి చేసుకుందాం చూద్దాం నెక్స్ట్ చూడండి విద్యార్థులు ఇక్కడ ముందు మెదడులో జ్ఞానలంబికలు ఏం పనిచేస్తాయి ఇవి వాసనకు సంబంధించిన జ్ఞానాన్ని కలిగించడానికి తోడ్పడతాయి విద్యార్థులు మీ బుక్లో ఈ పట్టిక ఇవ్వడం జరిగింది ఇప్పుడు వీడియోలో చూడడంతో పాటు మీ పుస్తకంలో కూడా పట్టికను చూసి బాగా నేర్చుకోండి తర్వాత మస్తిష్కము మస్తిష్కం అనేది శరిబ్రం అని అంటాం ఇది చేసే పనులు మానసిక సామర్థ్యాలకు స్థావరం ఇది ఆలోచనలకు జ్ఞాపకాలకు కారణాలు వెతికే శక్తిని ఊహాశక్తిని ఉద్వేగాలను మరియు వాక్కును నియంత్రిస్తుంది అనేక అనుభూతులను ఊహించగలగడం చలి వేడి బాధ ఒత్తిడి మొదలైన వాటికి ప్రతిస్పందించడం మస్తిష్కం చేస్తుంది దాని తర్వాత ముందు మీదలో ఉండేది ద్వారగోర్ధం అది చేసే పనులు కోపం బాధ ఆనందం వంటి భావవేషాలను నియంత్రించుట కండరాల కదలికలకు ప్రతిక్రియలను ప్రతిచర్య కేంద్రకాలు తర్వాత భావోద్వేగాలకు కేంద్రాలు నీటి సమతుల్యత రక్తపీడన శరీర ఉష్ణోగ్రత నిద్ర మరియు ఆకలికి కేంద్రాలు హైపోథాలమస్ పీయూష గ్రంథిని నియంత్రిస్తుంది పీయూష గ్రంథి ప్రధాన గ్రంథిగా పనిచేస్తుంది తర్వాత మధ్యమేదడు చేసే పనులను చూడండి వల్కల నుండి వెన్నుపాముకు మరియు జ్ఞాన ప్రచోదనాలను వెన్నుపాము నుండి హైపోథాలమస్ పంపుతాయి దృష్టికి మరియు వినడానికి ప్రతిక్రియ ప్రతిచర్యలను చూపుతాయి వెనక మెదడులో అనుమస్తిష్టం చేసే విధులను చూడండి శరీర స్థితిని భూమి మీద శరీరం ఉండే స్థితులను బట్టి కండరాల కదలికలను నియంత్రిస్తుంది మస్తిష్కం నుండి ప్రారంభమైన నియంత్రిత చర్యలను నియంత్రిస్తుంది తర్వాత మధ్యాహ్నముఖము ఇది అనియంత్రిత చర్యలను నియంత్రిస్తుంది విద్యార్థులు చూడండి ఇక్కడ వెనుపాము అంటే మెదడే నియంత్రణ చర్యలను నిర్వర్తిస్తుంది శరీరంలో జరిగే జీవక్రియలు కానీ గ్రీక్ శాస్త్రవేత్తల యొక్క భావన ఉండే ఆ భావనని వీరి ప్రశో పరిశోధనల ద్వారా అది తప్పని నిరూపించారు మెదడే కాదు వెన్నుముక కూడా నియంత్రణ చర్యలు నియంత్రిస్తుందని లియోనార్డ్ డావెన్సీ తర్వాత స్టీఫెన్ హెల్స్ అనే శాస్త్రవేత్తలు కప్ప మీద పరిశోధన జరిపి వెన్నుముక కూడా నియంత్రణ కేంద్రంగా పనిచేస్తుందని నిరూపించడం జరిగింది తర్వాత చూడండి విద్యార్థులు మనం నాడి వ్యవస్థని విభాగాల వారిగా కేంద్ర నాడి వ్యవస్థ అని పరదీయ నాడి వ్యవస్థ అని విభజించుకున్నాము కీరనాడు వ్యవస్థలో మెదడు వెన్నెముక గురించి పూర్తిగా చెప్పుకున్నాము తర్వాత పరదేయ నాడు వ్యవస్థలో కపాలనాడులు తర్వాత వెన్నునాడుల గురించి కపాలనాడులు పన్నెండు జాతలు ఉంటాయని వెన్నునాడులు ముప్పై ఒక జాతలు ఉంటాయని చెప్పుకున్నాము అయితే పరదేయ నాడు వ్యవస్థలో కపాల వెన్నునాడులు నియంత్రిత చర్యలతో పాటు అనియంత్రిత చర్యలను కూడా నిర్వర్తిస్తుంటాయి ఉదాహరణకి అనియంత్రిత చర్యలకు ఉదాహరణకు ఏంటంటే మనము ఎండల నుంచి గదిలోపటికి రాగానే మనకు రూమ్ మొత్తం అంటే గది లోపల మొత్తం చీకటిగా అనిపిస్తుంది ఎందుకని చీకటిగా అనిపిస్తుంది కొద్దిసేపు అయిన తర్వాత మసక మసకగా పూర్తిగా గది మొత్తం కనిపిస్తూ ఉంటుంది అంటే అప్పటి వరకు మన కంటి పాప చిన్నదిగా ఉండి లోపలికి ప్రవేశించిన తర్వాత పెద్దదిగా మారి కాంతి కిరణాలు కంటి లోపలికి ప్రవేశించిన తర్వాత గది లోపల మొత్తం కనిపిస్తుంది అంటే ఎక్కువ వెలుతురులో ఉన్నప్పుడు కంటిపాప చిన్నగా ఉండి తక్కువ వెలుతురులో కంటిపాప పెద్దదిగా మారడం ప్రక్రియలు అనియంత్రితంగా జరుగుతున్నాయి ఇలాంటి అనియంత్రిత చర్యలు నిర్వహించడానికి మన శరీరంలో ఉన్న వ్యవస్థనే స్వయం చోదిత నాడీ వ్యవస్థ అని అంటాం ఈ స్వయం చోదిత నాడీ వ్యవస్థ మన శరీరంలో మరి ఏ విధంగా పనిచేస్తుంది ఏ ఏ జీవక్రియలను నిర్వర్తిస్తుంది ఒకసారి మీరు శ్వాసించడం హృదయ స్పందన తర్వాత రక్తనాళాల్లో రక్త ప్రవాహం వీటిని పరిశీలించినట్లయితే వీటిల్లో కేంద్ర నాడీ వ్యవస్థ ప్రమేయం ఏమీ ఉండదు ఈ స్వతంత్ర నాడి వ్యవస్థ మాత్రమే చేస్తుంది వీటి స్వయం చోదిత నాడి వ్యవస్థ గురించి ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఉన్నాయి చూడండి విద్యార్థులు వెన్నుముకకు దగ్గరగా ఉన్న గ్యాంగ్లీయల నుండి ఏర్పడిన నాడులు ఏ ఏ శరీర అవయవాలకు వెళ్తున్నాయి గమనించండి విద్యార్థులు వెన్నుముకకు దగ్గరగా ఉన్న నాడులు వెన్నునాడులు నాడులు ఏ అవయవాలకు వెళ్తున్నాయో తర్వాత మెదడు నుండి మొదలయ్యే నాడులు ఏ ఏ అవయవాలకు వెళ్తున్నాయి చూడండి విద్యార్థులు పక్కన మీకు పట్టణంలో కనిపిస్తున్నది మెదడు నుంచి వచ్చిన కపాల నాడులు ఏ అవయవాలకు వెళ్తున్నాయి వెన్ను నుంచి వచ్చిన నాడులు వెళ్ళే అవయవాలకే మెదడు నుంచి వచ్చే కపాల నాడులు కూడా వెళ్తున్నాడని మీరు పటంలో గమనించారు కదా సహానుభూత నాడి వ్యవస్థ ఏ అవయవాల విధులపై ప్రభావం చూపుతుందో చూడండి సహానుభూత నాడి వ్యవస్థ పైన ఇవ్వడం జరిగింది చూడండి లెఫ్ట్ సైడ్లో సహానుభూత నాడి వ్యవస్థ రైట్ సైడ్లో సహానుభూత పరనాడి వ్యవస్థ అని ఏ అవయవాలపై ప్రభావం చూ చూపుతున్నాయంటే అక్కడ కన్ను తర్వాత లాలజల గ్రంథులు ఊపిరితిత్తులు హృదయం జీర్ణ వ్యవస్థ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా సేమ్ అవే శరీర భాగాలు కుడివైపున కూడా ఉన్నాయి అంటే సహానుభూత పరనాడి వ్యవస్థ ఏ అవయవాల విధులపై ప్రభావం చూపుతుందో అనేది కూడా మీకు అక్కడ కనిపిస్తుంది చూడండి సహానుభూత నాడి వ్యవస్థ నిర్వహించే విధులను గురించి నీవు ఏం అర్థం చేసుకున్నావు సహానుభూత పర నాడి వ్యవస్థ నిర్వహించే విధులను గురించి నీవు ఏం అర్థం చేసుకున్నావు మీరు ఆ పటాన్ని టెక్స్ట్ బుక్లో మరొకసారి మంచిగా పరిశీలిస్తే మీకు ఈ ప్రశ్నలకి సమాధానాలు అర్థమవుతాయి సహానుభూత నాడి వ్యవస్థ ప్రమేయం ఉన్న అవయవాలు పరిశీలిస్తే ఫస్ట్ పటాన్ని గమనిస్తే కంటిపాప విస్తరించి ఉన్నది అదే సహానుభూత పర నాడి వ్యవస్థ అనుసంధానించబడిన కంటి బొమ్మను చూస్తే కనుపాప చిన్నగా ఉన్నది అంటే సహానుభూత నాడీ వ్యవస్థ ఏమో చర్య వేగాన్ని పెంచుతుంది అంటే జీవక్రియల రేటును పెంచుతుంది సహానుభూత పర నాడి వ్యవస్థ ఏమో చర్య జీవక్రియల యొక్క రేటును తక్కువ చేస్తుంది అంటే కంటిపాపను విస్తరింప చేసేదేమో సహానుభూత నాడి వ్యవస్థ కంటిపాపను చిన్నగా చేసేదేమో సహానుభూత పర నాడీ వ్యవస్థ ఇక్కడ సహానుభూత చర్యలను చేసే నాడీ వ్యవస్థ వెన్ను పాము పక్క ఉన్న నాడి సందులు నాడులు నిర్వర్తిస్తే సహానుభూత పర నాడీ వ్యవస్థ మెదడు నుంచి వచ్చే కపాలనాడులు అదేవిధంగా వెన్నెముక చివరి భాగంలో నుండి వచ్చే వెన్నునాడులు కలిసి నిర్వర్తిస్తాయి అంటే సహానుభూత చర్యలనేమో వెన్ను నాడులు నిర్వర్తిస్తే సహానుభూత పర వ్యవస్థ విధులనేమో కపాలనాడులు అదేవిధంగా వెన్నుముక యొక్క చివరి భాగం నుండి వచ్చే నాడులు నిర్వర్తిస్తున్నాయని మనకు అర్థమవుతున్నాయిగా విద్యార్థులు తర్వాత చూడండి విద్యార్థులు జ జంతువులలో నాడీ నియంత్రణతో పాటు ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి కొన్ని చర్యలు అంటే ఇక్కడ క్లోమం గ్రంథిని చూపించడం జరిగింది శరీరంలో ఆన్లైన్ క్లాసెస్ డిఓ నల్గొండ విద్యార్థులు మనం పదో తరగతి ఐదో పాఠ్యాంశమైన నియంత్రణ సమన్వయం చివరి పార్ట్లోకి వచ్చేసాం ఈ వీడియోలో మనం రసాయనిక నియంత్రణ జంతువులలో మరియు హార్మోన్ నియంత్రణ మొక్కలలో ఏ విధంగా జరుగుతుందో తెలుసుకుందాం చూడండి విద్యార్థులు ఇక్కడ మీకు ఒక బొమ్మ కనిపిస్తుంది కదా ఇది ఏంటిది క్లోమగ్రంథి క్లోమగ్రంథి కథ ఏందో ఇప్పుడు చెప్పుకుందామా చూడండి మీకు పరిసరాలలో డయాబెటీస్ పేషెంట్ల గురించి తెలిసే ఉంటుంది డయాబెటీ పేషెంట్లు అంటే మనం చక్కెర వ్యాధిగ్రస్తులు అని అంటాం వాళ్ళలో చక్కెర రక్తంలో ఎక్కువగా ఉండడం గమనిస్తూ ఉంటాం ఆ చక్కెర శాతం తగ్గించుకోవడానికి వాళ్ళు ప్రతిరోజు మాత్రలు కానీ ఇన్సులిన్ ఇంజెక్షన్ కానీ తీసుకుంటూ ఉంటారు ఆ ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకున్నప్పుడు చక్కెర శాతం తగ్గి వారి యొక్క ప్రతి నిత్యం చేసుకునే పనులను తేలికగా ఆరోగ్యంగా ఉంటారు అయితే ఇది ఈ ఇన్సులిన్ ఎలా కనుగొనడం జరిగింది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం పాల్ లాంగర్ హండ్స్ అనే శాస్త్రవేత్త పద్దెనిమిది వందల అరవై ఎనిమిదిలో క్లోమగ్రంథిని పరిశీలించేటప్పుడు ప్రత్యేక రంగు కలిగిన రక్తనాళాలను కలిగిన సమూహాలను కనుగొనడం జరిగింది అతను వాటికి లాంగర్ హాన్స్ ఫుటికల్ అని పేరు పెట్టడం జరిగింది ఇంగ్లీష్లో ఏమంటారంటే ఐసోలేట్స్ ఆఫ్ లాంగర్ హాన్స్ అని అంటాం ఐసోలేట్ అంటే అర్థం ఏంటంటే దీవి అని అర్థం కానీ అప్పటికి అతనికి అవి ఏమీ పని చేస్తాయో తెలియదు అవి ఏం పనిచేస్తాయని తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు అనేక పరిశోధనలు చేశారు తర్వాత దశ పరిశోధనలో క్రోమగ్రంథి నుంచి ఈ లాంగర్ హన్స్ పుట్టికలను తొలగించినప్పుడు తొలగించబడిన జంతువులో చక్కెర శాతం పెరగడం వారు గమనించారు అయితే ఈ చక్కెర శాతం పెరగడానికి ఈ పుటికలే కారణమని వాళ్ళు గుర్తించలేకపోయారు తర్వాత క్రమంలో క్లోమగ్రంథి నుంచి విడుదలయ్యే క్లోమరసం ఆంత్రమూలంలోనికి జీర్ణ వ్యవస్థలో మొదటి పాఠం మనం చెప్పుకున్నాం కదా చూడండి ఆంత్ర జీర్ణాశయం కింద ఉన్నటువంటి క్లోమగ్రంథి ఆకులాంటి నిర్మాణం ఉన్న క్లోమగ్రంథి ఈ ఆంత్రమూలంలోనికి క్లోమ నాళం ద్వారా ఆంతర క్లోమరసాన్ని విడుదల చేస్తుంది అయితే ఆ క్లోమనాళాన్ని కట్టివేసినప్పుడు క్లోమగ్రంథి చనిపోవడం వాళ్ళు గుర్తించారు అయితే గ్రంథి చనిపోయినప్పటికీ క్లోమంలో ఉన్న లాంగ్రహన్స్ పుట్టికలు యథావిధంగా పనిచేయడం వారు గమనించారు అంటే క్లోమ గ్రంథి చనిపోయినప్పటికీ ఆ జంతువు రక్తంలోపట్ల చక్కెర శాతం పెరగపోవడాన్ని వాళ్ళు గుర్తించారు అంటే ఈ చక్కెర శాతానికి రక్తంలో ఉన్న చక్కెర శాతానికి క్లోమ గ్రంథిలో ఉన్న ఈ లాంగ్రహెన్స్ పుట్టికలకు సంబంధం ఉందని వాళ్ళు కనిపెట్టడం జరిగింది తర్వాత క్రమంలో పంతొమ్మిది పన్నెండవ సంవత్సరంలో చనిపోయిన జంతువుల నుంచి సేకరించిన క్లోమో నుంచి ఈ రసాయనిక పదార్థాన్ని వేరు చేయగలిగారు టొరంటో బాంటింగ్ బెస్ట్ మరియు మెక్లాండ్ అనే శాస్త్రవేత్తలు ఆ రసాయనానికి ఇన్సులిన్ అని పేరు పెట్టడం జరిగింది ఇన్సులిన్ అనగా లాటిన్ భాషలో దీవి అని అర్థం అంటే క్రోమా గ్రంథిలో ఉత్పత్తి అయిన ఈ ఇన్సులిన్ రక్తంలో కలిసిన వెంటనే అది రక్తంలో ఉన్న చక్కెర శాతాన్ని తగ్గించడం వాళ్ళు అన్నట్టు పంతొమ్మిది వందల రెండవ సంవత్సరంలో స్టెర్లింగ్ అనే ఆంగ్ల శాస్త్రవేత్త ఈ రసాయనానికి హార్మోన్ అని పేరు పెట్టడం జరిగింది అంటే శరీరంలో శ్రవించబడే ఈ రసాయనాలు శరీరంలోని కొన్ని భాగాలలో పనిచేయడాన్ని ఆయన గుర్తించడం జరిగింది అన్నట్టు మరి ఇవి శరీరంలో ఎక్కడెక్కడ ఉత్పత్తి అవుతాయి ఏ విధంగా అవి వాటి యొక్క ప్రభావాన్ని చూపిస్తాయో ఇప్పుడు మనం చూద్దాం విద్యార్థులు మీరు ఎప్పుడైనా అకస్మాత్తుగా మీ మీద కుక్క దాడి చేసడాన్ని చూశారా మీ మీదికి కుక్క పరిగెత్తు వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు వెంటనే పారిపోవడానికి ప్రయత్నిస్తారా లేక దాంతో పోట్లాడడానికి ప్రయత్నిస్తారా ఎవరైనా కూడా పారిపోవడానికి ప్రయత్నిస్తారు మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ప్రయత్నిస్తారు చూడండి విద్యార్థులు సడన్గా జరిగేటువంటి మన మీద జారి జరిగేటటువంటి లేదా ఇద్దరు గొడవ పడుతున్న దాన్ని మీరు పరిశీలించండి వాళ్ళు గొడవపడుతున్న క్రమంలో వారి యొక్క శారీరక మార్పులను గుర్తించండి ఇక్కడ చూడండి విద్యార్థులు మీకు రెండు కోడిపుంజులు కొట్లాడుతున్నట్లు కనిపిస్తుంది కోడి మీరు చూసే ఉంటారు కదా సంక్రాంతి సమయంలో ఈ కోడి పంద్యాలను వాటి యొక్క తలల మీద ఉన్న వెంట్రుకలను గమనించండి ఎలా నిక్కబొడ్చబడి ఉన్నాయో వాటి యొక్క కళ్ళని గమనించండి అదేవిధంగా గొడవపడుతున్న వ్యక్తుల యొక్క శారీరక మార్పులను గుర్తించండి వారి యొక్క హృదయ స్పందన వేగంగా ఉంటుంది శ్వాసించడం వేగంగా ఉంటుంది వాళ్ళ యొక్క వెంట్రుకలు నిక్కబుడుచుకొని ఉంటాయి వాళ్ళు ఆవేశంలో ఎంత ఏం చేస్తున్నారనే వివేకాన్ని కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది మరి ఈ విధంగా ఎందుకు జరుగుతుంది దీనికి కారణం మన అంతస్రావ్య వ్యవస్థలో ఎడ్రలిన్ అనే హార్మోన్ దాన్ని తెలుగులో అధి గ్రంథి విడుదల చేసే ఎడ్రలిన్ అనే హార్మోన్ ప్రభావం ఎప్పుడైనా మనకు ఆపద భయము కోపం వచ్చినప్పుడు ఈ ఎడ్రలిన్ హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది విద్యార్థులు మీరు ఒకసారి గమనించండి ఈ కోపం ఎంతసేపు ఉంటుంది ఎక్కువసేపు ఉంటుందా కొద్దిసేపటికి తగ్గిపోతుందా ఎందుకని తగ్గిపోతుంది ఒకవేళ కోపం అదేవిధంగా కొనసాగితే ఏమవుతుంది మామూలుగా అయితే మన కోపం కొద్దిసేపట్లో తగ్గిపోతుంది మీకు అనుభవంలోకే ఉంటుంది ఎప్పుడైనా మీ ఇంట్లో కానీ పాఠశాలలో కానీ మీకు కోపం వచ్చినప్పుడు పెద్దలు మిమ్మల్ని సముదాయిస్తూ కాసేపు కూర్చో విశ్రాంతి తీసుకో మంచినీళ్ళు తాగు అని చెప్తూ ఉంటారు మీ స్కూల్ ప్రధానోపాధ్యాయుల దగ్గరికి మీరు కంప్లైంట్ చేయడానికి పోయినప్పుడు ప్రధానోపాధ్యాయుడు కాసేపు మిమ్మల్ని పక్కన కూర్చోబెట్టి జరసేపు కూర్చోరా అని చెప్పి ఒక ఐదు నిమిషాల తర్వాత మిమ్మల్ని అడిగితే మీరు ఆ ప్రధానోపాధ్యాయుల గదిలోకి ప్రవేశించినప్పుడు కోపం ఐదు నిమిషాల తర్వాత ఉండకుండా తగ్గిపోవడం మీరు గమనించే ఉంటారు ఎందుకు అలా జరిగింది ఎందుకు జరిగిందంటే మీ రక్తంలో విడుదలైన ఎడ్రలిన్ అనే హార్మోన్ శాతం తక్కువ కావడం వలన మీ కోపం తగ్గిపోయింది మరి ఈ విధంగా ఎడ్రలిన్ హార్మోన్ ఉత్పత్తిలో తర్వాత తగ్గిపోవడంలో ఏది పాల్గొంటుంది దానికి ఒక ప్రత్యేకమైన వ్యవస్థ ఉంటుంది దాన్ని పునచ్చరణ యంత్రాంగం ఫీడ్బ్యాక్ మెకానిజం అని అంటాం అయితే ఇప్పుడు మన శరీరంలో అంతస్రావి గ్రంథులు ఎన్ని ఉన్నాయి అవి ఎక్కడ ఉన్నాయి అవి ఏం పనిచేస్తున్నాయో చూద్దాం చూడండి విద్యార్థులు ఈ మన శరీరంలో ఉన్న అంతస్రావి గ్రంథులు పీయూష గ్రంథి థైరాయిడ్ కోశం ముష్కాలు అడలిన్ క్లోమ గ్రంథి మరి శరీరంలో ఎక్కడ ఉన్నాయనేది మీకు ఎనిమిదో తరగతిలో కౌమార దశ కంటే ముందు ఎడ్రని అంతస్రావి గ్రంథుల గురించి చెప్పేటప్పుడు ఈ పిక్చర్ మీకు ఎనిమిదో తరగతిలో చూపించడం జరుగుతుంది మీకు పదో తరగతి పాఠ్యాంశంలో లేదు కానీ మీకు ఇప్పుడు ఆ గ్రంథులు ఎక్కడ ఉన్నాయో ఒకసారి చూపిస్తాను జాగ్రత్తగా చూడండి పీయూష గ్రంథి మెదడు అడుగు భాగాల్లో ఉన్నది మీకు ఇక్కడ బాణం గుర్తుతో కనిపిస్తుంది చూడండి ఇది ఎన్ని రకాల హార్మోన్లని ఉత్పత్తి చేస్తుంది సొమాటోట్రోఫిన్ థైరోట్రోఫిన్ గొనాడోట్రోఫిన్ అడ్రినో కార్టికోట్రోఫిక్ హార్మోన్ లిటినైజింగ్ హార్మోన్ ఫొలికిల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ వ్యాసోప్రోసిన్ అనే ఏడు రకాల హార్మోన్లని ఉత్పత్తి చేస్తుంది ఒక్కొక్క హార్మోన్ ఏం పనిచేస్తుంది అనేది కూడా ఇవ్వడం జరిగింది చూడండి సొమాటోట్రోఫిన్ ఎముకల పెరుగుదల మీద ప్రభావం చూపిస్తుంది థైరోట్రోఫిన్ అనే హార్మోను థైరాయిడ్ గ్రంథి ప్రభావం చూపిస్తుంది గోనాడోట్రోఫిన్ ముష్కాలు మరియు స్త్రీబీజ కోశాలపైన అడ్రెనో ట్రోఫిక్ హార్మోన్ అడ్రెనియో కార్టిక్స్ను ఉత్తేజపరుస్తుంది లుట్నైజింగ్ హార్మోన్ పురుషులలో టెస్టోస్టిరాన్ స్రవించుటకు స్త్రీలలో అండోత్సర్గం కార్పసిలిటీ అభివృద్ధి ప్రొజిస్టిరాన్ స్రవించుటకు ఫొలికిల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది స్త్రీలలో గ్రాఫియన్ పుట్టికల అభివృద్ధికి ఈస్టోన్ స్రవించుటకు పాల ఉత్పత్తి మరి శ్రవించుటకు పురుషులలో శుక్రకణాల ఉత్పత్తి కూడా ఇది ఉపయోగపడుతుంది వ్యాసోప్లెసిన్ అనేది మూత్రపిండంలో నీటి పునఃశూచనకు క్రమబద్ధీకరిస్తుంది విద్యార్థులు ఒకసారి చూడండి ఇది పీయూష గ్రంథి ఉత్పత్తి చేసే హార్మోనులు మిగిలిన అంతస్రావి గ్రంథుల అన్నిటిపైన ప్రభావాన్ని చూపించింది అంటే పీయూష గ్రంథి ఎక్కడ ఉన్నది మెదడు ముందు మెదడు యొక్క హైపోతాలమస్ నిర్మాణ క్రింద వేలాడుతూ ఉన్న బఠానికి గింజ పరిమాణంలో చిన్న పరిమాణంలో ఉన్నది ఇది మిగతా అంతస్రావి గ్రంథుల మీద ప్రభావం చూపిస్తుంది కాబట్టి దీన్ని మాస్టర్ గ్రాండు అని అంటారు అతి ప్రధాన గ్రంథి అని అంటారు తర్వాత గ్రంథి చూడండి విద్యార్థులు థైరాయిడ్ ఇది గొంతు భాగంలో ఉంటుంది ఇది ఉత్పత్తి చేసే హార్మోన్ పేరు థైరాక్జిన్ ఇది వేటిపై ప్రభావాన్ని చూపిస్తుంది అంటే సాధారణ పెరుగుదల రేటు మరియు జీవక్రియలపైన ప్రభావాన్ని చూపిస్తుంది తర్వాత అంతస్రావి గ్రంథి చూడండి ముష్కాలు ముష్కాలు అంటే పురుష ప్రత్యుత్పత్తి భాగాలు ఇవి ముష్క గ్రోణుల్లో ఉంటాయి ఇది ఉత్పత్తి చేసే హార్మోన్ టెస్టోస్టిరాన్ మీకు విధిలో కామార దశ పాఠం అంటే ద్వితీయ లైంగిక లక్షణాలు పురుషులలో నూనె మీసాలు ఏర్పడడం భాగ విశాలంగా బలిష్టమైన భుజాలు ఏర్పడడం ఈ హార్మోన్ ప్రభావం చూస్తేనే జరుగుతుంది అన్నట్టు పురుషులలో ముఖం పైన వెంటుకలు పెరుగుదల కంటరాల అభివృద్ధి కంటస్వరంలో మార్పు లైంగిక ప్రవర్తన పురుష లైంగిక అవయవాల అభివృద్ధి ఈ హార్మోన్ ప్రభావం చేత జరుగుతుంది పిల్లలు పెద్దవారు అయ్యారు కామర దశలో ప్రవేశించారు అనే దానికి ఈ హార్మోన్ ఉత్పత్తితోనే మనం చెప్పగలుగుతాం తర్వాత చూడండి మూత్రం పిండం పైన కనిపించే అదివి దీన్ని ఇంగ్లీష్లో అడ్రనిల్ అని అన్నాం ఇప్పుడు ఇంత ముందుకే కోడి పంద్యాలు మనం చెప్పుకున్నాం చూడండి అడ్రనిల్ను ఇది దీనివల్లనే కోపము భావావేశాలు ఏర్పడుతూ అన్నట్టు ఇది ఉత్పత్తి చేసే హార్మోన్ పేరు హృదయ స్పందన పెంచడం రక్తంలో శాతాన్ని పెంచడం హృదయధమని వ్యాసాన్ని కంటిపాప వ్యాసాన్ని పెంచడం ఈ హార్మోన్ యొక్క ప్రత్యేకత తర్వాత గ్రంథి చూడండి స్త్రీ బీజకోశం అంటే ఇది స్త్రీ ప్రత్యుత్పత్తి భాగం ఇక్కడ మీకు బాణం గుర్తులో ఉదయం కింద పొట్ట కింది భాగంలో ఈ స్త్రీ బీజకోశం ఉంటుంది ఇది ఉత్పత్తి చేసే హార్మోన్లు రెండు ప్రొజెస్టిరాన్ ఈస్ట్రోజన్ అనే హార్మోన్లు ప్రొజెస్టిరాన్ గర్భాశయ పెరుగుదల పిండ ప్రతిష్టాపన స్థానా గ్రంథుల అభివృద్ధి కటివలయం పెరుగుదలకి నియంత్రిస్తే ఈస్ట్రోజన్ ఋతుచక్రం మీద ప్రభావాన్ని కటివలయం పెరుగుదల మీద కూడా ఇది ప్రభావం చూపిస్తుంది ఇక చివరి అంతస్రావి గ్రంథి లేదా వినాల గ్రంథి ఏంటిది అంటే క్లోమం ఈ క్లోమంనే ఇది క్లోమ రెండు రకాల విధులనే నిర్వహిస్తుంది ఏంటిది జీర్ణ స్రావాలని చేస్తుంది అదేవిధంగా హార్మోన్లని చేస్తుంది జీర్ణ స్రావాలని అంటే జీర్ణ ఎంజైమ్లు కలిగిన స్రావం క్లోమరసాన్ని నాళం ద్వారా ఆంత్రమూలంలోనికి విడుదల చేస్తుంది అంటే అక్కడ నాల నాలగ్రంథిగా పనిచేస్తుంది అదేవిధంగా ఇన్సులిన్ అనే హార్మోన్ని గ్లూకోగాన్ అనే హార్మోన్ని ఉత్పత్తి చేసి రక్తంలోకి విడుదల చేస్తుంది అంటే ఇక్కడ నాణాల ప్రమేయం లేదు వినాల గ్రంథిగా పనిచేస్తుంది అందుకోసమే క్లోమాని మిశ్రమ గ్రంథి అని కూడా అని అంటాం ఇక్కడ చూడండి విద్యార్థులు వినాల గ్రంథులు అంటే నాణాలు లేకుండా ఉన్నటువంటి గ్రంథులని వినాల గ్రంథులు అని అంటాం ఇంగ్లీష్లో డక్లెస్ గ్లాన్స్ అంటాం అన్నట్టు ఎండోక్రైన్ సిస్టమ్ అంటే ఎన్ అంతర్గతంగా శరీరం లోపల రక్తంలోనికి స్రావాలను విడుదల చేసే అంత స్రావి గ్రంథులు అని అంటాం అంటే నాళాలు లేని గ్రంథులేమో అంతస్రావి గ్రంథులు నాళాలు కలిగిన గ్రంథులేమో జీర్ణ గ్రంథులు చెమట గ్రంథులు ఇవి నాల గ్రంథులు అన్నట్టు ఇది జంతువులలో జరిగే నియంత్రణ నాడీ నియంత్రణ తర్వాత నాడీ నియంత్రణ ప్రమేయం లేకుండా జరిగేటువంటి రసాయనిక నియంత్రణ ఇప్పుడు సజీవులలో జంతువులే కాదు కదా మొక్కలు కూడా అని చెప్పుకుంటాం కదా మొక్కలలో హార్మోన్ నియంత్రణ ఏ విధంగా జరుగుతుందో చూద్దాం చూడండి విద్యార్థులు మీరు ఈ మొక్కను గుర్తించారా దీని పేరు చెప్పగలుగుతారా స్క్రీన్ మీద దాని పేరు కనిపిస్తుంది కదా అదే అత్తిపత్తి మొక్క అత్తిపత్తి మొక్కనే మీరు ఎప్పుడైనా ముట్టుకున్నారా చూడండి ఫస్ట్ బొమ్మలో ముట్టుకోనప్పుడు ఉన్నటువంటి అమెరికా మీరు ఎప్పుడైతే వేలుతోనే దాన్ని టచ్ చేశారో రెండో బొమ్మల మాదిరిగా ముడుచుకుపోతుంది అతిపత్తి మొక్కలాగా ముడుచుకుపోతున్నాయే దాన్ని కూడా మనం అంటూ ఉంటారు మన పెద్దలు అది జెంటిల్మెన్ సినిమాలో అత్తిపత్తి లాగా ముచ్చుకుపోతున్నావే అనే ఒక పాట కూడా ఉన్నది అంటే ఏంటి మరి మొక్కలు కూడా ప్రతిస్పందిస్తాయా జంతువులాగే మొక్కలు కూడా పరిసరాల్లో ఉద్దీపనలకి ప్రతిస్పందన చూపిస్తాయా అంటే ఇక్కడ మీకు ప్రత్యక్షంగా ఈ బొమ్మలో కనిపిస్తుంది కొన్ని మొక్కలు స్పష్టంగా ప్రతిస్పందనని చూపిస్తాయి అతిపత్తి మొక్కని మీరు ముట్టుకున్న వెంటనే అది ముచ్చుకుపోతుంది మరి అది ఏ విధంగా జరుగుతుంది అతిపత్తి మొక్కని శాస్త్రీయ నామం ఏంటంటే మైమోసా ప్యూడికా అని అంటాం మైమోసా ప్యూడికా పత్రం యొక్క వృంత భాగాన్ని మీరు పరిశీలిస్తే ఉబ్బెత్తుగా తల్పం లాంటి మెత్తటి నిర్మాణం ఉంటుంది దాన్ని తల్పం వంటి పత్ర వృంతము అని అంటాం ఈ కల్పం వంటి పత్ర వృంతంలో కణాల మధ్య కణాంతర అవకాశాలు అదేవిధంగా నీరు ఎక్కువగా ఉంటుంది అన్నట్టు ఈ నీరు కలగజేసే పీడనం వలన పత్రాలు నిఠారుగా ఉంటాయి ఎప్పుడైతే మనం ఆ పత్రాన్ని టచ్ చేస్తామో ఆ టచ్ చేసినప్పుడు విద్యుత్ ప్రచోదనాలు ఏర్పడి ఆ మొక్కలో ఉన్న హార్మోన్లు విడుదలై ఆ పత్ర తలపంలో ఉన్నటువంటి నీరు మొక్క ఇతర భాగాల్లోకి వలసపోతుంది వలసపోవడం వల్ల అక్కడ గట్టిదనం తగ్గి ఆ పత్రము ముచ్చుకుపోవడం జరుగుతుంది అంటే పరిసరాల్లో జరిగేటువంటి స్పర్శ అనే ఉద్దీపనకి ఈ అతిపత్తి మొక్క యొక్క పత్రం స్పందనను చూపించడం మీరు గమనించారు కదా విద్యార్థులు మరి మొక్కలలో జంతువులలో ఉన్నట్లు నాడీ నియంత్రణ కానీ రసాయనిక నియంత్రణ కానీ ప్రత్యేకంగా లేదు కానీ మొక్కలలో హార్మోన్ నియంత్రణ మనం గమనిస్తాం దీన్ని ఫైటో హార్మోన్స్ అని అంటాం అని అంటే మొక్క అని అర్థం అయితే ఈ ఫైటో హార్మోన్స్ ఏదో రకంగా మొక్క యొక్క పెరుగుదల మీద ప్రభావం చూపిస్తాయి కాబట్టి వీటిని పెరుగుదల హార్మోన్స్ అని కూడా అని అంటాం పెరుగుదలను నియంత్రించే హార్మోన్స్ అని కూడా అంటాం మరి ఏ ఏ హార్మోన్లు మొక్కలలో విడుదలైతాయో ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం చూడండి మొక్కలలో హార్మోన్లు ఏంటి ఎన్ని రకాల హార్మోన్లు ఉన్నాయి మొక్కలలో ఆక్సిన్లు సైటోకైనిన్స్ జిబర్లెనిన్ అర్సెసి కామ్లం ఈథిలిన్ ఆక్సిజన్లు ఏం పనిచేస్తాయో చూద్దాం కణం పెరుగుదల మరియు కాండం వేరు విభజన ఈ ఆక్సిజన్లు ప్రభావం చూపిస్తాయి సైటోకైనిన్లు కణ విభజనను ప్రేరేపించడం పార్శ్వ కొరకాల పెరుగుదలను ప్రేరేపించడం ఇలా పార్శ్వ కొరకాలు అంటే మొక్క పక్క నుంచి పెరిగే కొమ్మలు పార్శ్వ కొరకాలు అని అంటాం అంటే ఆక్సిజన్లు మామూలుగా మొక్క చివర భాగాన్ని పెరుగుదలకు ఉపయోగపడితే దాన్ని అగ్ర ఆధిక్యత అని అంటాం సైటోకానిన్లు ఏమో అగ్ర ఆధిక్యత కాకుండా పార్శ్వ పెరుగుదల కొరకాలు పెరగడానికి అంటే కొమ్మలు పెరగడానికి ఈ హార్మోన్ ఉపయోగపడుతుంది అన్నట్టు ఆకులు రాలకుండా చేయడం పత్ర రంధ్రాలు తెరుచుకునే విధంగా సైటోకానిన్లు చేస్తాయి జబ్బర్లేల్లి విత్తనాల అంకురోత్పత్తి కొరకాలు మొలకెత్తడం కాండం పొడవడం పుష్పించడాన్ని ప్రేరేపించడం విత్తనాలు లేని ఫలాల అభివృద్ధి కొరకాలు మరియు విత్తనాల్లో సుప్తావస్థను తొలగించడం విద్యార్థులు మీరు ఇప్పుడు మార్కెట్లో గమనిస్తూ ఉంటారు ఏంటిది అనిషేక ఫలాలు అని పప్పాయని అని విత్తనాలు లేకుండా మీరు చూసే ఉంటారు కదా మార్కెట్లో కొనుకొచ్చుకొని తినే ఉంటారు కదా ఒకసారి ఊహించండి విద్యార్థులు సీతాఫలాలు విత్తనాలు లేకుండా ఉంటే ఎలా ఉంటుంది మామిడికాయ లేకుండా ఉంటే ఎలా ఉంటుంది అంటే విత్తనాలు లేని ఫలాలను ఈ హార్మోన్ ఉపయోగించి మనము పొందవచ్చు అప్సెసిక్ ఆమ్లం పత్రరంధనాలు మూసుకొనుట విత్తనాల స్థుప్తావస్థ ఆకుల వయోవృద్ధిని వృద్ధిని ప్రోత్సహించడం అంటే చూడండి విద్యార్థులు ఎండాకాలం మొదలయ్యే ముందల మీరు పర్సనల్ గమనిస్తే మొక్కలన్నీ ఆకులు రాల్చేస్తుంటాయి ఆకులు రాల్చేసి కొత్త చిగురు ఉగాది ముందల కొత్త చిగురు ఏర్పడుతూ ఉంటుంది ఇక తర్వాత దశలో ఎండాకాలం అయిపోయేంత వరకు ఆకులు రాలవు ఎందుకని మరి ఆకులు రాలవు ఆకులు రాలితే ఏమవుతుంది ఎక్కువ నీరు కొత్త ఆకులు వచ్చినప్పుడు కొత్త చిగురు వచ్చినప్పుడు మొక్కకు ఎక్కువ నీరు అవసరం పడుతుంది ఎండాకాలంలో నీరు లభ్యత ఉండదు కాబట్టి మొక్కలు తమను తాము రక్షించుకోవడానికి మనగడ సాగించుకోవడానికి ఈ అప్సి కామునే హార్మోన్ ఉత్పత్తి చేసుకొని ఆకులు రాలకుండా వాటి యొక్క వయసు పెరిగేటట్లు పత్రరంధ్రాలు మూసుకునేటట్లు నీరు కోల్పోకుండా తమను తాము రక్షించుకుంటాయి ఇక ఇథిలీన్ ఫలాలను పక్వానికి రావడం మీరు ఎప్పుడైనా గమనించారా మార్కెట్లో పండ్లు కొనుకొచ్చినప్పుడు ఏదైనా ఒక పండు కుళ్ళిపోయి పండిపోయి ఉన్న పండు మిగతా పనులన్నిటి త్వరగా పెడుతుందని మన పెద్దవాళ్ళు చెప్తుంటారు అరే ఆ పండుని తొలగించడం మిగతా పండ్లు ఖరాబ్ కాకుండా ఉంటాయి త్వరగా పక్వానికి రాకుండా ఉంటాయి ఆ పండు నుంచి విడుదలయ్యే హార్మోన్ ఏంటి ఈ అనే హార్మోన్ సరే తర్వాత చూడండి విద్యార్థులు ఇక్కడ మొక్కలలో మీరు పెరుగుదలని గమనించండి ఎటువైపు పెరుగుతూ ఉంటాయి మామూలుగా మీరు ఎప్పుడైనా పరిసరాలలో భావులల్లో ధర్యం మట్టి పెరుగుతున్న మొక్కని గమనించారా ధరికి పక్కమటి పెరిగినప్పటికీ అది కాంతి పడే వైపే పెరగడం మీరు గమనించి ఉంటారు కిటికీ పక్కమటి పూల కుండీలో మొక్క పెరుగుదలను గమనించండి అది కూడా వైపు పెరగడమే గమనించి ఉంటారు ఎందుకు మరి వైపు పెరుగుతూ ఉంది మొక్క అంటే పరిసరాల్లో జరిగే మార్పు లేదా ఉద్దీపననికి ఆ మొక్క చూపే ప్రతిస్పందనే ఇది ఉదాహరణ మీరు కూడా ఒక ప్రయోగకృత్యం చేసి దీన్ని చక్కగా చూడవచ్చు గాజు పూల గాజు పాత్రని తీసుకొని అంటే అంటే గాజు పాత్రను తీసుకుంటే విత్తనం మొలకెత్తేది కాండం పెరుగుదల వేరు పెరుగుదల మనం చక్కగా చూడగలుగుతాం ఆ గాజు పాత్రలో మట్టిని తీసుకొని దాన్ని అంచు అమటే ఒక విత్తనాన్ని పెట్టి రోజు కొద్దిగా నీరు పోసినట్లయితే అది మొలకెత్తడం ఒక నాలుగైదు ఆకులు వచ్చిన తర్వాత దాన్ని పూర్తిగా నేలపై పడుకోబెట్టాలి పడుకోబెట్టి ఒక వారం రోజుల పాటు మీరు కాంతి పడే చోట దాన్ని వారం రోజుల పాటు పెట్టి గమనించినట్లయితే మీరు ఏం గమనించారు కాంతి పడే వైపు మొక్క పెరగడం మీరు గమనించి గమనించారు కదా ఇక్కడ కనిపిస్తుంది చూడండి కాంతి పడే వైపే మొక్క పెరుగుతుంది ఎందుకు అలా కాంతి పడే వైపు మొక్క పెరుగుతుంది దాని కారణం ఏమిటి అనేది శాస్త్రవేత్తలు పరిచయం చేశారు అది ఏ విధంగా వాళ్ళు అది పెరిగింది ఎందుకు అలా ప్రతిస్పందించింది అనేది మనం ఇప్పుడు చెప్పుకుందాం చూడండి ఇక్కడ చూడండి విద్యార్థులు కాంతి పడే వైపు అంటే కాంతి సోకని భాగము కాంతి సోకే భాగం కాంతి సోకని భాగంలో ఇందాక మనం చెప్పుకున్నాం కదా మొక్క హార్మోన్ అని ఆక్సిజన్లు బాగా ఉత్పత్తి అయ్యి అక్కడ కణ విభజనని ఎక్కువ చేస్తాయి కణ విభజన ఎక్కువ చేయడం చేత కాంతి సోకని భాగంలో హార్ ఆక్సిజన్లు ఎక్కువగా చేరడం చేత అక్కడ కణ విభజన ఎక్కువ జరిగి కాంతి స్వగన్ భాగంలో ఆక్సిజన్ లేకపోవడం వల్ల అక్కడ కన్న జరగకపోవడం వల్ల అటువైపు వంగడం జరిగింది అంటే ఇక్కడ కాండం వంపు అనేది ఆక్సిజన్ల ప్రభావం చేత జరుగుతుంది అనేది మనకి బొమ్మ చూస్తే అర్థమైంది కదా మరి దీన్ని ఏ విధంగా శాస్త్రవేత్తలు కనిపెట్టారంటే మొట్టమొదట చార్లెస్ డార్విన్ మరియు అతని కుమారుడు ఫ్రాన్సిస్ డార్విన్ మొలకెత్తుతున్న మొక్క యొక్క ఆంకుర కవచం మీద రేకుని పెట్టి వాళ్ళు పరిశోధించినప్పుడు కాండంలో ఉంపు గమనించలేదు అదే ఇన్పరేకు గుండా పార్శ్వంగా కాంతి పడినప్పుడు కాండం వంపుని వాళ్ళు గమనించడం జరిగింది అంటే ఈ ప్రయోగం ద్వారా వాళ్ళు గుర్తించింది ఏంటంటే పార్శ్వకాంతి పడినప్పుడు ప్రాంకుర కవచం నుంచి ఏదో ప్రభావం కింది వైపు రావడం వల్ల కాండంలో ఉంపు కలిగిందని వాళ్ళు గుర్తించడం జరిగింది తర్వాత ఎఫ్డబ్ల్యూ వెంట్ అనే శాస్త్రవేత్త ప్రయోగం చేసినప్పుడు ఇది చూడండి వెంట చేసిన ప్రయోగం ఇది మొలకెత్తుతున్న మొక్క యొక్క చివరి భాగం ప్రాఖుర కవచాన్ని అతను కట్ చేసి అగార్ అనే పదార్థం మీద ఆ ప్రాంకుర కవచాన్ని పెట్టి ఒక కొన్ని గంటల పాటు ఉంచిన తర్వాత ఆ అగార్ పదార్థాన్ని అనేక పెట్టెలుగా కట్ చేసి ఈ కాండం మీద పెట్టినప్పుడు ప్రాంకుర కవచంతో సంబంధం ఉన్న కాండ పెట్టి చీకటి ప్రదేశంలో అతను ఉంచి పరిశీలించడం జరిగింది చీకటి ప్రదేశంలో ఉంచినప్పటికీ ప్రాంకుర కవచంతో సంబంధం ఉన్న ఆగార పెట్టిన చోటేమో కాండవంపును అతను గమనించాడు ప్రాంకుర కవచంతో సంబంధం లేని ఆగారు పెట్టిన చోటనేమో కాండవంపును అతను గమనించలేదు అంటే దీని ద్వారా ఎఫ్డబ్ల్యూ వెంట గుర్తించింది ఏంటంటే ప్రాంకుర కవచం నుంచి కింది వైపు వస్తున్న రసాయన ప్రభావం చేతనే ఇక్కడ కాండంలో ఈ వంపు వచ్చిందని అతను గుర్తించడం జరిగింది దానికి ఆక్సిజన్ అని పేరు పెట్టడం జరిగింది ఈ విధంగా వెంట్ ప్రాంకృ కవచంలో ఆక్సిజన్ ఉత్పత్తి అయి అది కింది వైపు ప్రభావాన్ని చూపించినప్పుడు మాత్రమే కాండంలో వంపు వచ్చిందని గమనించడం జరిగింది ఇక తర్వాత చూడండి విద్యార్థులు ఇక్కడ మీకు నులి తీగలు ముఖ్యంగా చెట్ల పాలు మన ఇంటి పరిసరాల్లో పెట్టినప్పుడు ఇలాంటి నులి తీగలని గమనించవచ్చు ఆ నులి తీగలు పరిసరాల్లో ఉన్న గట్టి పదార్థాన్ని చుట్టేసుకొని మొక్క పెరుగుదలకి ఉపయోగపడతాయి మరి ఈ నులి తీగలు ఎందుకు పరిసరాల్లో ఉన్న గట్టి వాటిని పెనవేసుకుంటాయి మరి దీన్ని ఏ విధంగా మనం భావించవచ్చు మొక్కలు పరిసరాల్లో జరిగే ఉద్దీపనలకు ప్రతిస్పందనగా మనం భావించవచ్చు మొక్కలు చూపించే చలనాలను ప్రధానంగా రెండు రకాలుగా విభజించవచ్చు వాటిని అనువర్తన చలనాలు నాస్టిక్ చలనాలుగా ఉపయోగించవచ్చు అంటే ఉద్దీపనలకు ఉద్దీప చలనాలు మొక్కలు చూపించే చలనాలు ఉద్దీపన దిశలను నిర్ణయిస్తే దాన్ని అనువర్తన చలనాలు అని అంటాం అంటే ట్రాఫిక్ మూమెంట్స్ అంటాం మొక్కలు చూపించే చలనాలను ఉద్దీపన దిశలను నిర్ధారించకపోతే వాటిని నాస్టిక్ చలనాలను అని అంటాం అంటే చూడండి ఉదాహరణకి కాంతి వైపు మొక్క పెరగడాన్ని ఫోటోట్రోపిజం అంటాం కాంతి అనువర్తనము అని అంటాం అంటాం పూలకుండిలో మనం పరిశీలించింది ఫోటోట్రోపిజం తర్వాత నేలలో వేర్లు భూమి వైపు పెరగడాన్ని గురుత్వాకర్షణ వైపు పెరుగుతున్నది కాబట్టి జియోట్రోపిజం గురుత్వాకర్షణ అనువర్తన చలనము అని అంటాం రాళ్ళల్లో గోడల్లో పెరిగే మొక్క యొక్క వేర్లను మీరు గమనించినట్లయితే దూరంగా ఉన్న నీటి వైపు ఆ వేర్లు పెరగడాన్ని గమనించవచ్చు అంటే నీటి వైపు వేర్లు పెరుగుతున్నాయి కాబట్టి నీటి అనువర్తనం లేదా హైడ్రోట్రోపిజం అని అని అంటాం అదేవిధంగా స్పర్శానువర్తనం మనం ముందు అతిపత్తి మొక్కను పరిశీలించినప్పుడు ఏదైనా ఇప్పుడు నులివేలు మొక్కను పరిశీలించినప్పుడు గట్టి పదార్థం వైపు ఈ నులివేలు వెళ్ళి చుట్టుకొని ఈ కాకర తీగ మొక్కలు పైకి పెరగడానికి ఉపయోగపడుతుంది కాబట్టి దీని స్పర్శానువర్తనం తిగ్మో ట్రోపిజం అని అని అంటాం అదేవిధంగా రసాయనిక అనువర్తనాన్ని కూడా మనం చూడవచ్చు పూల మొక్కలు తేనెటీగల్ని ఆకర్షిస్తుంటాయి ఎందుకని తేనెటీగలు ఆకర్షిస్తాయి తేనె మకరందాన్ని పూలు ఉత్పత్తి చేస్తాయి కాబట్టి వాటి కొరకు తేనెటీగలు పూల మొక్కల మీదకి వస్తాయి అయితే ఈ పువ్వు యొక్క నిర్మాణాన్ని కీలాగ్రహం మీద చూసినట్లయితే పరాగరేణువులు ఎప్పుడైతే వచ్చి ఆ కీలాగ్రాన్ని చేరుతాయో ఈ మకరందం పరాగరేణును ఉత్తేజి అంటే ఉద్దీపన చేసి అది మొలకెత్తే విధంగా పరాగణాలను ఉత్పత్తి చేసే విధంగా చేస్తుంది అంటే పరాగణాలం ఉత్పత్తి ఎలా జరిగింది రసాయనిక పదార్థాన్ని ఉద్దీపనగా స్వీకరించి అది ప్రతిస్పందన చూపించింది కాబట్టి దాన్ని రసాయనిక అనువర్తనం అని అంటాం కీమోట్రోపిజం అంటాం విద్యార్థులు ఇంతటితో మనకి జంతువులలో మొక్కలలో నియంత్రణ సమన్వయం పాఠ్యాంశం పూర్తయింది కాబట్టి విద్యార్థులు మీరు ఈ వీడియోలని పదే పదే చూసి చక్కగా అర్థం చేసుకోండి ఇది చిన్న పాఠ్యాంశం అయినప్పటికీ ఎక్కువ మార్కులు మీకు పాదతలు వస్తాయి థ్యాంక్ యూ